మహిళలకు శుభవార్త, అన్ని రకాల నూనెలు పిండ్లు మీ ఇంట్లోనే మీరే సులభంగా తయారు చేసుకోవచ్చు. హలో వాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి తులారాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది, ఫినాన్షియల్ పరంగాను ఆరోగ్య సమస్యల పరంగాను అసలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది జంధ్యాల శాస్త్రి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రప్రథంగా మన ఛానల్ వీక్షిస్తున్న సర్వులకు కూడా సంపూర్ణంగా కూడా గ్రహ అనుగ్రహం కలగాలని ముందు మనం వారందరూ కూడా ఆశీర్వదిద్దాం. సహజ సిద్ధంగా కూడా దైవానుగ్రహ ప్రాప్తి రస్తు అనడం అనేది మానవ సహజం, భక్తుల సహజం. మాలాంటి వ్యక్తులు ఎవరైనా కూడాను దేవాలయ అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానీ మహనీయులు అంటారు. కానీ నేను ఎనీ హౌ ఎనీ టైం ఎనీ సమయంలో ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో కూడా గ్రహానుగ్రహ ప్రాప్తి రస్తు అంటాను. ఎందుకంటే అడిగింది తులారాశి కాబట్టి. తులారాశికి ఉన్న గుణం ఏంటంటే గ్రహాలను అనుసరించే ఉంటుంది అది, అంతేగాని దైవాన్ని అనుసరించి ఉండదు. కనుక గ్రహానుగ్రహ ప్రాప్తి రస్తు అని అనాల్సి అంటే 9 నవగ్రహ దేవతలైనటువంటి ఆదిత్యాయుష సోమాయ మంగళపుదాయుష గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతమైన 9 నవగ్రహ దేవతల అనుగ్రహం మీద ఈ తులారాశి అనే దగ్గరికి మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇది 8వ రాశిగా చెప్పబడుతుంది. నువ్వు ఎత్తుకోవడంతోనే న్యూమరాలజీ ప్రకారంగా శనిభగవానికి సంబంధించిన రాశి తీసుకొచ్చి నన్ను క్వశ్చన్ చేసావు. కానీ తులారాశికి ఉన్నటువంటి విశేషం ఏందా అంటే తులారాశికి అధిపతి శుక్రభగవానుడు. కదూ తమాషాగా ఉంది ఇక్కడ. ఇటుపక్క ఏమన్నాను శని భగవానుడు అని చెప్పాను, ఇటుపక్క ఏం చెప్పాను నీకు శుక్రభగవానుడు. శుక్రభగవానుడు అంటే ఏంటి, అపారమైన సుఖ సౌఖ్య భోగభాగ్యాలని, లగ్జరీ మెయింటెనెన్స్, సౌందర్యం, మానసిక ఆనందం, అద్భుతం, అతి ఉత్సాహం కలిగించేవాడు శుక్రుడు. ఓకే, కాస్త కూర్చోవా, మాట్లాడేవి కానీ ఎక్కడికైనా పోతున్నావు అనేవాడు శని భగవానుడు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చాం. అందుకనే తులారాశి వారికి శని భగవాను ఉచ్చస్థితి అని అంటారు. ఉచ్చస్థితి అంటే గొప్ప యోగాన్ని ఇస్తాడు అని కూడా చెప్పబడింది. అలాంటి సమస్య తీసుకొచ్చి పెట్టావు, మొత్తం మీద గ్రహించి పెట్టావు, లేకపోతే పాయింట్ ఆఫ్ ది ఆర్డర్ తీసుకున్నావు. అడగండి, మీరు మీ అనుమానాలను తీర్చుకోండి, ఒక్కొక్క మాట మీద వెళ్దాం. షూర్ సార్. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంట? అంటే మొత్తం తులారాశి వారి వరకు వచ్చే అనారోగ్యం ఉండేవాళ్ళు, అది ఏదో నెలలో వచ్చేవాళ్ళు కదా అని. తులారాశి వారికి అదే, తులారాశి వరకు నెలకైనా సంవత్సరంకైనా మొత్తం జీవితంతోనే ఓకే. జూన్ నెల వరకు అంతే కదా, తులారాశి మొత్తం ఏమో వాళ్ళకి వాళ్ళు బతికినంత కాలం కాదు కదా. జూన్ నెల దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒకటే ఉంటుంది నాన్న, ఈ తులారాశికి ఉన్నటువంటి రాశికి చతుర్థాధిపతి అయినటువంటి వాడు అంటే 4వ స్థానం నిలబడిన శని భగవానుడు 4వ స్థానంలోనే ఉన్నాడు. దీన్నే మన వాళ్ళు అర్ధాష్టమ శనీశ్వర అని కూడా అంటారు. సరే, దాని విధానంలో మార్పులు ఎన్నో మాటలు ఉన్నాయి. శని పడతాడని, శని పోవాలని, శని పోతే బాగుంటుందని, ఇదంతా మనం వినే మాటలే, కొత్త మాటలు ఏం లేవు దీంట్లో. దానితోడు ఆ రాశికి తృతీయాధిపతి అయినటువంటి మిత్రకారుడైన గురువు కూడాను శని భగవానుడు కలిసిన వల్ల ఆర్థిక వ్యవహారాలతో పాటుగా కూడా అనారోగ్య స్థితి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం వస్తుంది. ఇక దాంట్లో ఆలోచనే లేదు, ఇక రెండు ఆర్గ్యుమెంటే లేదు. ఎందువల్లంటే ఈ గురువు కలవకుండా శని భగవానుడు ఉంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇక్కడ ఏం కలిసిందన్నాను, ఆ యొక్క లగా ఏదో తిను తులారాశివికి చెప్పావు మిత్రాధిపతి. మిత్రుడు అంటే ఏంటి, నీకు సహాయ సహకారాలు అందించేవాడు అని అర్థం అనమాట. అంటే అన్ని విధములు కూడా ఈ శరీరానికి సహకారం అందించేవాడు అని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఆ యొక్క గురువు సంచారంలో ఆయన ఈ మకర రాశిలో ఉండటం, ఈ ఉచ్చ ఇందాక నేను చెప్పాను శని భగవానుడు ఈ యొక్క తులారాశికి ఉచ్చస్థితిగతుడు అని చెప్పాను ఇక్కడ. ఆయన అక్కడ ఉన్నందు వలన ఈ మాసాంతం అంటే ఒక ఓన్లీ జూన్ నెలలో మనం దీని గురించి ఒక్క తరం ఆలోచించినప్పుడు కొంచెం ఆరోగ్య స్థితులు కలిగేదానికి, అనారోగ్య స్థితుల్ని ఇబ్బంది పెట్టేదానికి, ఆరోగ్య స్థితుల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చిన్న చిన్న ప్రక్రియలు ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా కనుక వాళ్ళు అవలంబిస్తే ఖచ్చితంగా కూడాను సేఫ్గా వెళ్తారు. చిన్న ప్రక్రియ అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా చేయాలండి. ఎందువల్లంటే ఈ తులారాశి వారు ఎక్కడికో పోవటం, ఏదేదో చేయటం అనేది పక్కన పెడదాం మనం. సింపుల్ మెథడ్, ఎర్లీ మార్నింగ్ లేచామా స్నానం చేసేటప్పుడు 2 చుక్కలు నువ్వుల నూనె నీ శరీరం మీద ఎక్కడైనా పెట్టుకో. అందరూ తలస్నానం చేస్తారని నేను చెప్పలేను కాబట్టి ఏదో వాళ్ళకు కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒంటి స్నానం అనేది కామన్ కాబట్టి ఒంటి మీద 2 ఆ నూనె చుక్కలు. అదే నూరు నూనె అంటే ఏంటంటే సరైనటువంటి నూనె కావాలి. మళ్ళీ నూరు నూనె అంటే ఏదో డబ్బు మాకు ఏదో కాలేదు. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా శారీరక సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడాను ఈ మాసంలో ఒకవేళ వాళ్ళకి
కొంచెం గొప్ప వచ్చినా అంతరించి పోదానికి డెఫినెట్ గా కూడా విజయం సాధిస్తారు అనేది నిర్మోహడంగా చెప్పొచ్చు. ఓకే, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉండొచ్చు? ఆర్థిక పరమైన విషయాల కోసమే గురువుని చెప్పాను ఇందాక నేను. అవును, ఇవన్నీ నీ చేతికి వచ్చినట్టుగా అందినట్టుగా అవుతున్నట్టుగానే భావం జరుగుతుంటుందే తప్ప క్లారిటీ క్లియర్గా ఉండడం అనేది అంత ఈజీ కాదు. కాకూడదానికి అవకాశమే ఏమాత్రం కూడా లేదని నిర్మోహటంగా నిరాకంఠంగా చెప్పచ్చు. అని వాడు ఏదో అసలు గంగరణం అయిపోతాడని మాత్రం భావన అవసరం లేదు. దానికి కూడాను ఒక చిన్న విధానం తీసుకొని వాడు ఒక పని చేసుకోండి. ఇప్పుడు నువ్వు నువ్వు పెట్టుకునే దానికి శరీర ఆరోగ్యం కోసం చెప్పాను. ఇప్పుడు రెండో పదం నువ్వు చెప్పినటువంటి ఆర్థిక విషయాల దగ్గరికి పోయేళ్ళకి వాళ్ళు పసుపు కలరు కలిగినటువంటి ఎటువంటి పుష్పమైనా సరే, అది గులాబే లేకపోతే చాబంతె లేకపోతే గన్నీరా, నీ ఇష్టం, ఏదైనా తీసి నీ ఇంట్లో దేవతా పటం ఉంటే పెట్టుకో, లేదు కుదరకపోవచ్చు తులసి కొండ దగ్గర పెట్టుకో, అది కుదరకపోవచ్చు దేవాలయం, అది కూడా నీకు పోదానికి కుదరలేదనుకో, సూర్యుడు కనబడుతుంటాడు కదా, 1 రూపీ ఖర్చు కాకుండా సూర్యుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఆయన మీద పెట్టుకొని నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కొంచెం మంచి వస్తుంది. బిజినెస్ చేసేవాళ్ళు కూడా అంటే చిరు వ్యాపారస్తులు కూడా, ఏ వ్యాపారస్తులు అనేది ఒక సమస్య ఉంది. వ్యవస్థాయికి ఆ స్థాయి ఒకటే మాట అన్నారు కదా, ఏ స్థాయికి గాలి ఆ స్థాయికి తగ్గుతుందని ఉంది కదా. చిరు వ్యాపారం చేస్తాడా, రాజు బండి మీద అట్లు పోసుకుంటాడా, లేకపోతే టాటా బిర్లా అది తీసుకుపోయి వ్యాపారం చేస్తా పెద్ద ఫ్యాక్టరీ పెడతాడా అని కాదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాలి, వీళ్ళ స్థాయిలో వీళ్ళు చేయాలి. చేయడం అనేది లక్ష్యం అక్కడ, వాడు ఏకాగ్రత అనేది లక్ష్యం అక్కడ, దానికి ఉన్నటువంటి రెమెడీ లక్ష్యం అక్కడ. అది ఈ పుష్పం అనేది ఏదో ఒక పువ్వు కదా, పువ్వుకి ఏముంటుంది ఇలువ అంటే ఎటు కుదురుతుంది, అది నీ మనసును బట్టి దానికి ఉన్నటువంటి శక్తి వస్తుంటుంది అన్నమాట. అది చేసే విధానాన్ని బట్టి ఆలోచన వస్తుంది. నీవు ఒక ఆహారాన్ని ప్రీతికరంగా తీసుకునే ఒక పద్ధతి ఉంటుంది, ముక్కుపుడిగా తినేయడం ఒక పద్ధతి ఉంటుంది, ఆకలి కోసం తినే పద్ధతి ఒకటి ఉంటుంది, దాన్ని ప్రీతికరంగా తినే పద్ధతి అట్నే ఉంటుంది. ఆయన ఇది కూడాను ఆ చేసే విధానాన్ని చెప్పినవి కూడాను ఎప్పుడు కూడాను మా యొక్క భక్తులందరికీ కూడా ఒక మాట చెబుతాను, మీ ఇష్టదైవం ఎవరినుంటే వాళ్ళని ప్రార్థించండి, నో ప్రాబ్లం, 100% ఇది రైట్. అలాగే తల్లిదండ్రులు ప్రార్థించడం మాత్రం మర్చిపోవాలి. మీరు ఏది మర్చిపోయినా ఏది మర్చిపోయినా నాకు అభ్యంతరం లేదు. తల్లిదండ్రులని ప్రార్థించి నేను చెప్పిన 2 ముక్కలు చేయండి, ఫలితం ఏంటనేది ఆశించండి, చూడండి మీకు రియాలిటీ, ఈ ప్రాక్టికల్, దీంట్లో నో ఏమి కాదని ఏం లే, మీకు ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. ఏదో ఏదో ధనం ఖర్చు పెడుతుంటే గురుగారు డబ్బంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను చూసి నేను చూసేది ఏముంటుంది ఇక్కడ, అందానికి ఏం లే. పువ్వు వరకు చిక్కేదైనా 1 పువ్వు, నేనేమన్నా 10 పువ్వులు కూడా చెప్పాలా, ఇది తట పువ్వులు దెబ్బను కూడా చెప్పాలా, ఒక్కే పుష్పం దెబ్బని చెప్పా. ఓకే, అండ్ విద్య పరంగా చూసుకుంటే కొంతమంది పిల్లలు అయితే వెనకబడుతూ ఉంటారండి. నాకు తెలిసినంతవరకు జూన్ నెలలో పెద్ద విద్యా విధానంలోకి ముందుకు పోవడానికి అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులే మనకు సానుకూలమైన వాతావరణం లేదు కాబట్టి ఈ నెల గురించి జూన్ విషయంలోకి వచ్చేందుకు మనం విద్యను మీదమే అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందువల్లంటే అది ఇంకో వేరే దాంట్లోకి వెళ్దాం మనం. ఎందువల్లంటే జూన్ నెలలోనే కొంచెం ఇప్పుడంతా సెలవులని ఈ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వస్తుంది రాదు అనే కన్నా కూడాను వద్దానికి ఇబ్బంది ఉంది అనేది మాత్రం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్ట, గురువు శని భగవాన్ తోడైతే నువ్వు అడిగినటువంటి విద్య కానీ నువ్వు అడిగినటువంటి అద్భుతమైనటువంటి ధనం, వ్యాపారం అనుకోండి, అది ఏ రూట్లో అయినా కానీ వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఉద్యోగంలోగా ధనం రావచ్చు, దేంట్లో వచ్చినా అది నిలబడటం కానీ అది నిలబెట్టుకోవడానికి ఇబ్బందికర వాతావరణం వస్తుంది అనేది క్లియర్ క్లారిటీ. ఓకే, భార్యాభర్తల విషయంలో కనుక చూసుకుంటే కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సంతాన ఆ నెలలోనే సంతానానికి అభివృద్ధి చెందేదానికి ఆ యొక్క రాశికి ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయినప్పుడు కుజభగవాను బట్టి దాంపత్య జీవితాన్ని గురించి ఆలోచించుకోవాలి మనం. ఆ యొక్క కుజభగవానుడు ప్రస్తుతానికి ఈ యొక్క రాశికి వచ్చేవాళ్ళకి 5వ స్థానంలో నుంచి 6వ స్థానం కూడా పోయే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ అంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమి వచ్చేదానికి మనం ఆలోచించాల్సినంత ఇబ్బందికర వాతావరణం మాత్రం దాంపత్య జీవితంలో గొడవలు పడటం అనేది ఈ తులారాశి వారికి పర్టికులర్గా ఈ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపదను అనుసరించి చెప్పడానికి అవకాశం లేదు. దాంట్లో మనం పెద్దగా భయపడాల్సినంత అవసరం, వాళ్ళకి ఏదో గంగరవాళాలు అయిపోతాయి, విడిపోతారు వాళ్ళు, ఇక జీవితంలో కలవరు, ఇక కొట్టుకుంటారు, చచ్చిపోతారు అనే దానికి కేవలం దీని ఒక్కదాని మీద బేస్ మీద చేద్దానికి మాత్రం ఇప్పుడున్న పరిస్థితిని ఈ గ్రహస్థితిని బట్టి మాత్రం మనం ఏమాత్రం కూడా అలా భయపడాల్సిన అవసరం లేదు. సహజంగా భార్యాభర్తలు చిరుకోపంతో చీపిరి కడుగులు తీసుకొని అటు ఇటు అనుకోవడం అది కామనే కదయ్యా, అనకపోతే కుదరదు కదా. అసలు ప్రేమ పుట్టదు, పొద్దునుంచి సాయంత్రం లోపల ఒక తరమైన కానీ భార్యాభర్త తిట్టుకున్నప్పుడే రాత్రి బెడ్రూమ్ పోయినప్పుడు వాళ్ళు చాలా ఆనందం పొందుతారు. ఇది నా సూత్రం అనమాట. సంతాన విషయంలో ఖచ్చితంగా కూడాను సంతాన విషయం దగ్గరికి వచ్చేవాళ్ళకి ఏంటంటే ఆ నెలలో వాళ్ళకి సంతానం ఉత్పత్తి అవుతుందా కాదా అని మనం ఒక తర పరిగిలో తీసుకుంటే మాత్రం
ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి చెప్పాలి మనోళ్ళు ఏమనుకోకుండా ఉండాలి నువ్వు కూడా ఏమనుకోకుండా ఏమనంటే అసలు భార్యాభర్త కలగకుండా సంతానం రాకుండా ఉంటుంది గురువుగారు ఒకడు అమెరికాలో ఉంటాడు ఒకడేమో ఆంధ్రాలో ఉంటాడు నువ్వు సంతానం కలుగుతుందని చెప్పావు ఎట్టుంటుందంటే మనం సావిత్రి కథ చెప్పినట్టు ఉంటుంది నాకు కాబట్టి అట్ట కాదు కానీ వాళ్ళిద్దరు కనుక సరైన పద్ధతిలో ఉండి సరైనటువంటి జీవనం సాగిస్తే మాత్రం ఈ నెలలో వాళ్ళకి అవకాశం తులారాశికి అద్భుతమైనటువంటి ఆ శక్తి ఉంది అంటే ద్వితీయ సప్తమాధిపతి అయినే కుజభగవాడు ఒకడు ఆ సంతానకారు కూడా అవకాశంలో పంచమ స్థితిలోనే ఉన్నాడు కనుక కొంచెం వాళ్ళకి ఈ నెలలో అలాంటి వాళ్ళకి కొంచెం అలాంటి సింప్టమ్స్ కలగడానికి అవకాశం ఒక 35% ఉంటుంది కానీ 100% ఏం కాదు ఇది 35% దానికి ఎన్నో రకాలైనటువంటి విధానాలను అవలంబించాలి అది పరిశీలించుకోవాలి కేవలం ఒక్క మాట నేను చెప్పగానే అయిపోతుందని నేను అనుకోను కానీ దాన్ని పరిశీలించినప్పుడు మాత్రం అవకాశం డెఫినెట్గా వస్తుంది ఒకవేళ సంతానం కలిగి ఉన్నారనుకో సపోజ్ ఇది సంతానం కలిగేదని చెప్పాం సంతానం కలిగి ఉన్న వారి వారి యొక్క లక్షణాలను బట్టి మనం ఆలోచించి వాళ్ళని పెంపకాన్ని బట్టి మనం చూడాలి తప్ప అచ్చం వీళ్ళకి ఎలాంటి పిల్లల వల్ల ఇబ్బంది జరిగి వీళ్ళు మానసిక శాంతి పొందాలని మాత్రం రాసేవచ్చు ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి పిల్లలు ఎలా పెరుగుతారు అన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయం మీద ఆధారపడి ఉంటుంది అది ఇక్కడ నేను వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారని చెప్పడానికి నేను ఇష్టపడినాను కానీ పిల్లల వల్ల వీళ్ళు మానసిక ఇబ్బంది పడకుండా ఉండాలి కదా అది మాత్రం జరగదు అంటే వాళ్ళకి అనారోగ్యం కలగనియండి పిల్లలకు లేనిపోయిన సమస్యలు రానియండి అలాంటివి మాత్రం తులారాశి వారికి నువ్వు చెప్పినటువంటి జూన్ నెలలో మాత్రం ఎట్టి పరిస్థితులు ఇబ్బంది రాదు విద్యా విధానంలో మాత్రం కొంచెం అశ్రద్ధ ఉంటుంది కానీ ఇప్పుడు అదంత ప్రాముఖ్యంగా లేదు వ్యాపార విషయంలో 100% వాళ్ళకి అన్ని చేతికొచ్చినట్టు ఉంటుంది కానీ ఏది దొక్కదు అనేది క్లియర్ క్లారిటీ అలాగే అనారోగ్య స్థితి వచ్చేదానికి అవకాశాలు ఉన్నవి ఉన్నాయి కనుకనే నేను వాళ్ళకి 2 రెమెడీస్ ఇచ్చాను నేను దాన్ని వాళ్ళు పాటిస్తే వాళ్ళు శుభతరంగా కూడా బయటికి పడదానికి పడతారని మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తున్నాను. ఓకే, అండ్ చాలామందికి ఏ వారంటే తులారాశి వారికి ఏ వారాలు ఏ ఏ పనులు మొదలు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా కూడా తులారాశి వారు సోమ శుక్రవారాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శుక్రవారానికి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు, శుక్రవారం రోజే ఆయన ఆధిపత్యం వహిస్తాడు. ఇది క్లియర్ క్లారిటీ. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట వేద వాక్ అది, దాంట్లో మళ్ళా 2 క్వశ్చన్స్ కాన్సన్స్కి వెళ్ళావు. అలాగే సోమవారం కూడాను చంద్రుడికి ఎన్ను శుక్రుడికి కూడా అవిరాభావ సంబంధం ఉంటుంది. సోమవారం కూడా ఎందుకు చదువుతున్నాం అండి గురుగారు అంటే రీజన్ ఉండాలి కదా. రీజన్ లేకుండా మాట్లాడటం నేను ఇక్కడ శుక్రుడికి చంద్రుడికి ఒక వినాభావ సంబంధం ఉంది. అందులో నువ్వు చెప్పినటువంటి ఈ ఏదైతే నువ్వు తులారాశిని నీవు అడిగవలను దానికి చంద్రుడు కూడాను అద్భుతమైన దశమ స్థానాధిపతి అవుతాడు. అంటే ఎన్నో స్థానం? 10వ స్థానం. 10వ స్థానం ఏంటండి? వృత్తిస్థానం. వృత్తిస్థానానికి ఈ ఇద్దరు కలిగినప్పుడు ఏమవుతుందండి? అద్భుతమైనటువంటి వారం. ఏ పని ప్రయోగించడానికైనా నువ్వు అడిగిందని అదే కదా, ఏమంటే ప్రారంభించడానికి ఏ పనికైనా అన్నా కదా. అందుకు శుక్రవారం ఆయన ఆధిపత్యం ఉంచాలని చెప్పాను. సోమవారం వృత్తిపరమైన, వృత్తి అంటే ఏంటి? చేసే పని. నువ్వు ప్రారంభించేది ఏముంటుంది కదా, పనే కదా. ఆ పనికి సంబంధించినటువంటి వారంలో చంద్రుడు ఆధిపత్యం ఇచ్చేటువంటి సోమవారం. ఈ 2 వారాల్లో కనుక ఈ తులారాశి వారు చేస్తే మంచిది. అది ఒక చిన్న విషయం ఉండాలి. ఇక్కడ రాశి నుంచే మాట్లాడతాం, మనం లగ్నం కూడా కొంత ప్రామాణికం ఉంటుంది కాబట్టి వీళ్ళెంతవరకు దాన్ని కూడా ఒకసారి పరిశీలించుకున్నప్పుడైతే ఇంకా గొప్పగా, ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా గొప్పగా, ఇంకా అంటే ఆ శుక్రస్థానం ఎక్కడ ఉంది, చంద్రస్థానం తెలుసుకుంటానికి ప్రయత్నిస్తే అద్భుతంగా కూడాను స్టాండ్గా ఈ పని రోజు చేస్తే విజయం సాధించినట్టని మనం ఘంటాపదంగా వాళ్ళు ముద్ర వేసుకోవచ్చు. కాస్త ఇక్కడ కొంచెం చిన్న ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే లగ్నం ప్రమాణంలో కొంత తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాటి ప్రకారంగా సోమ శుక్రాలను అడిగిన దానికి 100% చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా అంటే వీళ్ళకి అంటే డేట్ ఆఫ్ బర్త్ వారి ప్రకారం కనుక మనం చూసుకుంటే, లేదంటే తేదీల వారి కనుక మనం చూసుకుంటే ఏ తేదీలు వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏమండి, ఎప్పుడు కూడాను శుక్ర భగవానుడి దగ్గరికి వచ్చేవాళ్ళకి 2 సిస్టమ్స్ ప్రకారం వస్తాయి. న్యూమరాలజీ ప్రకారం అంటే నెంబర్ 7. ఓకే, అదే మన వారం ప్రకారం నెంబర్ 6. సినీ ఫీల్డ్ కానివ్వండి, కళారంగానికి కానివ్వండి, లేకపోతే తదితరమైనటువంటి ఏ విషయాలకైనా కూడాను నెంబర్ 6 ఇంపార్టెంట్గా తీసుకుంటాం మనం. 6 నెంబరు చాలా చాలా ఇది మనకు కూడా. అందుకని ఎక్కువ కూడా సినిమా రంగాల వాళ్ళంతా శుక్రవారం రోజు వదిలేస్తారు. సినిమాలన్నీ కూడా శుక్రవారం రోజు ఎందుకు రిలీజ్ చేస్తారంటే శుక్రుడే కళాపోషకుడు, కళాకారుకుడు, కళలకి ఆయనే అది. కళలంటే ఏమి ఎనీహౌ ఎన్ని రకాల కళలైనా వేసుకోవడం, సినిమా రంగమా, నాటక రంగమా, లేదా టీవీ రంగం, ఇవన్నీ కాదు అక్కడ కళ కళలు అనే దానికి. కాబట్టి నెంబర్ 6 ఆర్ 7 ఈ రెండింటినీ వీళ్ళు బేస్ చేసుకుంటే 100% కనీసం 60% వర్క్ అవుతుంది. ఓకే, 100కి 60% వర్క్ అవుతుంది.
మళ్ళీ 40% చెప్పడం అనేది ఎంతవరకు నేను చెప్పలేను. మహానుభావులు చెప్పేవాడు ఉంటారేమో, కానీ నాకు అంత శక్తి లేదు. నా అంటే అంటే నా అనుభవం ప్రకారంగా నా 40 సంవత్సరాల జీవిత గమ్యంలో నేను తెలుసుకునేది నా శాస్త్ర పరిజ్ఞానంలో ఇంతవరకు గ్యారంటీ ఉంటుంది. సిక్స్ అనేది ఎందుకే చెప్పాను, ఎవరైనా చెప్పాను నేను, సిక్స్ అనేది శని భగవా ఆ యొక్క శుక్ర భగవానుడికి ఇంపార్టెంట్. తులారాశిని అడిగావు కాబట్టి దానికి అధిపతి శుక్రుడు కనుక, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, నెంబర్ 6. ఇది రీజన్. నేను మాట్లాడింది అన్రీజనబుల్గా మాట్లాడాలి నేను ఇక్కడ. రీజన్ చూడు, ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది, ఆదివారంతో స్టార్ట్ అవుతుంది కదా. ఆదివారం అంటే ఎవరు, సూర్యుడు. తర్వాత ఎవరు, చంద్రుడు. సోమవారం వస్తుంది కదా. తర్వాత మా మూడవ దేవుడు మంగళవారం. అంటే ఎవరు, భౌమ్యుడు అంటారు, ఆయన అంగారకుడు అంటారు, ఆయన కుజుడు అంటారు. నాలుగు ఎవరు, బుధుడు. బుధవారం కదా వచ్చేది నాలుగో రోజు, దానికి బుధుడు అవుతారు. ఐదు ఎవరు, గురువు. పంచమం గురువు అయిపోయాడు. ఆరెవరు, శుక్రుడు వచ్చాడు. వచ్చాడా, ఆరు నెంబర్ చెప్పాను. ఏడు ఎందుకంటే నిమరాజీ భగవాన్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి కేతు దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఓకే, అక్కడ అక్కడ కేతు కేతు దానికి తీసుకున్నప్పుడు అది ఏడో నెంబర్ కింద వస్తుంది. ఎనిమిది హాట్ నెంబర్ శని భగవాన్ మీరు అనుకుంటూ ఉంటున్నారు కదా, ఎనిమిదో నెంబర్ శని భగవాన్. తొమ్మిది కేతుకి వెళ్ళిపోతుంది అక్కడ. అటు వస్తారనమాట, ఆ లైన్లోకి వచ్చినప్పుడు అట్లా ఏడు నెంబర్ కింద శుక్రుడిని తీసుకుంటాం. కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా కూడా ఉంది, ఎక్కువగా ఆరు అనేది ఇంపార్టెంట్. సాధన తారాన్ని కూడా దానికి ఒక పేరు ఉంది. కొంతమంది అంటే కలర్ ఫాలో అవుతారు కదా సార్, లక్కీ కలర్ ఇదని, వీరికి ఏ విధంగా ఉండాలి? లక్కీ నెంబర్ ఉంటుంది, లక్కీ కలర్ కాదు. కానీ కలర్ ధరించే దాంట్లో ఎక్కువగా కూడా తులారాశి వారు వైట్ వాడటం అనేది ఇంపార్టెంట్. కానీ కాలగమనాన్ని అనుసరించి ఒక్కొక్కరిని నేను ప్రశ్న చేసినప్పుడు నా అనుభవంతో ఒక చెప్పే మాట ఏంటంటే, డ్రెస్ కోడ్ అనేది రకరకాల రూట్లో ఉంటుంది. వాళ్ళు చేసే ఉద్యోగరీత్యా ఎన్నో రకాల డ్రెస్ కోడ్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతారు. కాబట్టి కంప్లీట్గా మీరు వైటే వేసుకోమని చెప్పడం కష్టం కనుక, ఒక వైట్ రుమాల్ కనుక జేబులో పెట్టుకున్నా కూడా దానికి మంచిది అనేది ఒక చిన్న సలహా చెప్పగలను నేను. కంప్లీట్గా కూడా వాళ్ళని నేను కోడ్ ఇదే వైట్ అండ్ వైట్ వేసుకోవాలండి మీరు, లేకపోతే వైట్ అండ్ వైట్ వేసుకోకపోతే ఇక శుక్రుడు మిమ్మల్ని తినేస్తాడు లేదా లేపేస్తాడు అని అని వాడను. కానీ అంటే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వైట్ అండ్ వైట్ వేసుకుంటే కుదురుతుంది ఆయనకి, వాడు కాకి డ్రెస్ వేసుకోవాలా. ఒక లాయర్ గారు ఉన్నారు, కోర్టుకు పోవాలంటే ఆయన అక్కడ కుదరదు కదా. అందుకని నేను ఏం చెప్తానంటే, మీరు డ్రెస్ ఏదైనా వేసుకోండి, ఎనీ హౌ, ఒక్కడే మాత్రం కొంచెం వైట్ని పెద్దలు దగ్గర పెట్టుకోండి. ఇది వీళ్ళకి ఉన్నటువంటి ప్రధాన ఈ వైట్. ఇప్పుడు అందరూ కూడా నాకు తెలిసిన వరకు రుమాల నేలకి వైట్ పెడతారు. కానీ ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని బట్టి చూసినప్పుడు తక్కినటువంటి రాసుల వాళ్ళు కూడాను ఏ రకం కలరు ఈ చేతిగుడ్డ చేతి రుమాలు పెట్టుకుంటే 24 అవర్స్ నీ దగ్గరనే ఉంటుంది కదా, అది ఇంకెక్కడికి పోయేది కాదు కదా. ఏది ఉన్నా ఏది లేకపోయినా మాత్రం డెఫినెట్గా కూడా చేతి కూడా మొహం చూసుకున్నా పెట్టుకుంటాం కాబట్టి డెఫినెట్గా మీకు కొంత అది మీకు దోహదపడడానికి అవకాశం వస్తుందని మా భక్తులకు మనం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.